విభిన్న పాత్రలు కొండంత వెలుగు కుప్పెడంత పరిమాణంలో ఇమిడిపోవటం ఊహించగలమా రాతి ముక్కలను పరిశోధించి వెలికితీసిన వజ్రం ఆ అద్భుతాన్ని ఆవిష్కరిస్తుంది నేర్పుగా సాన పెట్టగల వ్యక్తి చేతికి చేరినప్పుడు వజ్రం అనేక కోణాల్లో ఉంపులు తీరుతుంది హొయలొలికిస్తుంది మనిషి జీవితం వజ్ర సదృశ్యమే కోటి సూర్యులతో సమానమైన ఆత్మరూప కాంతి దేహంలో ప్రవేశిస్తుంది ప్రకాశిస్తుంది మనమంతా ఆ కాంతిని గుర్తించి బాహ్య జీవితాన్ని ప్రకాశవంతం చేసుకోవడానికి జీవితాన్ని పలు కోణాల్లో మలుచుకోవాలి తల్లిదండ్రుల కలల పంటగా అపురూపమైన బిడ్డ పాత్రలో ఇలాతలం మీద మనిషి పాత్ర రంగప్రవేశం జరుగుతుంది బాల్యం అంటే మూర్తిభవించిన అమాయకత్వం కల్మశాల కలుపు మొక్కలు పెరిగిన బాల్యపు హృదయ క్షేత్రం భగవన్ నిలయం ఏ బందీ లేని శిశువు పాత్ర మనిషి ధరించే అన్ని పాత్రలలో కల్లా అపురూపమైనది మనిషి మళ్లీ మళ్లీ కోరుకునేది చరస్మరణీయులుగా నిలవబోయే వ్యక్తులకు మంచి లక్షణాలు శైశవంలోనే అంకురిస్తాయి ఏ మనిషికైనా యవ్వన దశ అపురూపమైనది పాఠశాల కళాశాలలలో స్నేహితుల సందోహం మధ్య అతముకు తెలియకుండానే ప్రతి ఒక్కరూ యువకుడి పాత్రలో ఒదిగిపోతారు నవ్వులు తొలింతలతో భవిష్య జీవితం పట్ల బాధ్యతలు మొదలవుతాయి తల్లిదండ్రుల ఆశయాలు వ్యక్తిగత ఇష్ట ఇష్టాల మధ్య సంఘర్షణ తలెత్తుతుంది ఆ దశ కొంతకాలం సాగుతుంది స్నేహితుల అండదండలతో విద్యార్థిగా అభ్యసించిన జ్ఞానం ఆసరాగా ఉద్యోగ జీవితం ప్రారంభమవుతుంది ఉద్యోగి పాత్రలో ఉన్నత స్థాయికి ఎదగాలనే కోరిక విత్తనంలో నాటుగొని మనసు పరల్లో వట వృక్షంలా వ్యాపిస్తుంది సమాజంలో తనకంటూ ఒక గుర్తింపు పొందాలన్న ఆశ కలుగుతుంది కొంతకాలానికి సంసార బాధ్యతలు మొదలవుతాయి అందరినీ మెప్పించేందుకు ప్రధానంగా సహచరుడు లేదా సహచరి హృదయాన్ని గెలుచుకునేందుకు ఎన్నో భావోద్వేగాలను అణుచుకోవటం అలవడుతుంది కొత్త ఇష్టాలతో కలిసి పయనించడాన్ని గమనించవచ్చు చూస్తుండగానే దైవదత్తంగా దక్కిన అపురూప పెన్నిది అమ్మ నాన్నల స్థానాన్ని అలంకరింపజేస్తుంది మనిషి ధరించే తల్లిదండ్రుల పాత్రలు మిగతా పాత్రల్లో కెళ్ళ బాధ్యతాయుతమైనవి ఉత్తమ సమాజ నిర్మాణానికి తరతరాలుగా వస్తున్న విలువల కొనసాగింపుకు తల్లిదండ్రులు తమ బిడ్డలను సన్నద్ధం చేయాలి ప్రేరణ కల్పించాలి బొమ్మ లేదా తాత కావటం కుటుంబ సంబంధాల పరంగా మనిషి ధరించే చివరి పాత్ర అన్ని బాధ్యతలు దించుకొని వంశాంకురాల మధ్య కాలం గడుపుతూ మంచి చెడులను చెప్పడం ఈ వయసు వారికి సంతోషాన్ని కలిగిస్తుంది పెద్దలు వృద్ధాప్యాన్ని రెండూ బాల్యంగా చెబుతారు తాము కనిపించిన పిల్లలు సేవ చేస్తుంటే ఆదరణతో తమను చూస్తుంటే జీవితాంతం మోసిన బాధ్యతల బడలేక తీరినట్లు అనిపిస్తుంది మనస్సు పరంగా మనిషి ఏ పాత్రను పోషిస్తున్నా సమాజం పట్ల బాధ్యత కలిగిన పౌరుడి పాత్రను విస్మరించకూడదు తన ఉనికికి అభ్యున్నతికి సంఘమే ప్రధాన కారణమనే ఎరుకతో ఉంటూ తోటివారికి అవసరమైన సహాయాన్ని అందించినప్పుడు విభిన్న పాత్రల సమాహారమైన ఈ జీవితం సఫలమవుతుంది